ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి మన ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ కడితేనే దోపిడీ జరిగింది. అది ఎక్కడ దాకా జరుగుతుందో జరుగుతూనే ఉంటుంది. అంటే నా యొక్క అభిప్రాయం మనకి ఇంకా మంచి అవకాశం ఉంది అన్నదాన్ని నేను చెప్తున్నా. నేను డివైడ్ చేసి చెప్పట్లేదు, యువర్ మై బ్రదర్, నేను డివైడ్ చేయట్లేదు. నేనేంటంటే మనం ఒక గొప్ప చాతుర్యానికి మనం వెళ్ళినప్పుడు వాడు ఆటోమేటిక్గా భయపడడానికి వీగిపోతాడు, దొరికిపోతాడు. నువ్వు ప్రయత్నం చేసే లోపలనే వాడు దొరికిపోతాడు. ప్రయత్నం అంటూ జరుగుతూనే దొరికిపోతాడు. దొంగను పట్టుకోవడానికి చాలా రకరకాల కారణాలు, కత్తి తీసుకొని మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెడితేనే దొరకడు. రకరకాల మార్గాలు కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం. అంటే హిందీ ఫిలిం ఫేస్ మనకు హైదరాబాద్లో ఉంది అని చెప్తాం, అది డెవలప్ చేసి దాని ఒక టెక్స్ట్, ఒక చిన్న టెక్స్ట్, ఒక చిన్న టెక్స్ట్ నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఈ 13 సంవత్సరాలు అంటే 69లో మనకు ఆ స్పేస్ తక్కువ, అంటే చిన్న చిన్న డయాస్ ఇక్కడ ఎక్కువ పుట్టినాయి. అప్పుడు మనకు ఆ స్పేస్ లేదు. కానీ ఈ చిన్న చిన్న డయాస్ పుట్టడం వల్ల ఏం జరిగిందంటే లిరిక్ రైటర్స్ ఎక్కువగా బయటపడ్డారు, మంచి మంచి రచయితలు బయటపడ్డారు. దాని వలన మనకు ఉపయోగం ఉంది. దాన్ని అవకాశం ఉంది, దాన్ని మనం డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం ఉందని నేను చెప్పబోతున్నాను. ఏదైతే మోసపోయిన విషయాలు దాన్ని రెమెడీ అడుగుతున్నాడు. అది కాదు, నువ్వు అంటే వాళ్ళు అంటే తిరిగి వాళ్ళకు నువ్వు నేర్చుకోగలిగినో నేనేమంటున్నా అంటే కాదు, నా ఉద్దేశం ఏంటంటే నాలో ఉన్న ఆవేశాన్ని బయట అర్థమైంది. ఏమంటాడంటే నేను 93లో 30,000 రూపాయలు కడితే నాకు కేటాయించని ఇల్లు, రో హౌస్, ఆ విధవ 98 to 2000 ఆ విధవ 30,000 రూపాయలు కట్టకుండా 20,000 కట్టిన వాని చెంచాగానికి నా సీనియారిటీని పక్క పెట్టేసి ఎట్ల కేటాయించేసి నన్ను డబుల్ బెడ్రూమ్లో బొమ్మంటాడు వాడు అని అంటున్నాడు. ఇండస్ట్రీ సంబంధం రాయించి